అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ గత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి కళాకండ చంద్రశేఖర్ రావు గారి స్ఫూర్తితో ఎన్నెన్నో సాంస్కృతిక లేదా సాహిత్య కళా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం సాధించే దిశగా పయనిస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. సో ఈ క్రమంలో తెలంగాణ అంటేనే జానపద కళల ఖజానా, తెలంగాణ అంటేనే ఒక శాస్త్రీయ సంగీత నృత్య రూపకాల నజరానా, తెలంగాణ అంటేనే జానపదం గుండె చప్పుడు. సో అందుకని వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణకు ఉండేటువంటి ప్రాచీన వైభవాన్ని, సారస్వత సంపదని, సాహితీ గరిమని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ ద్వారా మనం ఎప్పటికప్పుడు ఈ సాంస్కృతిక సాహిత్య కళా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఒక దేశం మొత్తం మీద ఒక సాంస్కృతిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఆ ప్రయత్నంలో సఫలీకృతులం కూడా అయ్యాం. సో దీంట్లో ఒకవైపు జానపద కళల్ని, మరొక వైపు గిరిజన సంప్రదాయ కళారూపాలని, మరొక వైపున శాస్త్రీయ సంగీతము, నృత్యము, లలిత కళలకు సంబంధించిన అంశాలని, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, అలాగే కార్టూన్స్ గురించి, అలాగే మైమ్, మిమిక్రీ, మ్యాజిక్ ఇలాంటి వాటిని కూడా ప్రోత్సహిస్తూ వాటితో పాటుగా మనకున్నటువంటి నాటకం, సినిమా, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, సో వీటన్నిటినీ అంటే కళారూపానికి సంబంధించిన సృజనాత్మక వ్యాసంగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా క్రోడీకరించుకొని అన్నిటినీ కలుపుకొని వెళ్తున్నాం. అదే క్రమంలో సాహిత్యపరంగా కూడా కవి సమ్మేళనాలు నిర్వహించడం కానీ, వివిధ రకాల చర్చాగోష్ఠులను నిర్వహించడం కానీ, ప్రముఖులకి గొప్ప అవార్డులను ఇచ్చే కార్యక్రమం ద్వారా తెలంగాణ జాతి బిడ్డలని, తెలంగాణ మట్టి బిడ్డలని గౌరవించుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. సో ఇదంతా ఒక అద్భుతమైన వెల్లువలాగా కొనసాగుతూ వస్తుంది. సో ఇలాంటి తరుణంలో అంటే భారతదేశం మొత్తానికి ఒక సాంస్కృతిక పరంగా తెలంగాణ ఒక మోడల్గా నిలిచిందనే గౌరవం మనకు కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా, కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి ద్వారా, పెద్దల ద్వారా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ద్వారా కూడా మనకు ఒక మంచి పేరు వచ్చిన సందర్భం ఈ ఐదేళ్ల కాలంలో మనకుంది. దాంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఎన్నెన్నో అవార్డులు, స్కాచ్ లాంటి ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు, ఇండీవుడ్ లాంటి అవార్డు, అలాగే జీ సినీ అవార్డు, ఇలాంటి ఎన్నో అవార్డులు, అలాగే ఇంటాక్ అవార్డు కూడా మన డిపార్ట్మెంట్కి, భాషా సాంస్కృతిక శాఖకి గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషికి గాను ఈ జాతీయ అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఇదంతా ఒక మంచి వెల్లువలాగా, ఒక మంచి పద్ధతిలో వెళ్తున్న క్రమంలో ఒక ఆశనిపాతంలాగా, అనూహ్యంగా, ఎవరూ ఊహించని విధంగా మొత్తం ఒక పెద్ద విపత్తు, ఒక ప్రాకృతిక విపత్తు ఒక తెలంగాణ అనే కాకుండా, భారతదేశం అనే కాకుండా ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, చిన్నాభిన్నం చేసింది, ప్రతి ఒక్కరి స్వప్నాన్ని చిందరవందర చేసింది. అదే కరోనా. మనం చూసాం COVID-19 నోవెల్ కరోనా వైరస్, దాని వ్యాప్తిని చూస్తున్నాం, దాని యొక్క తీవ్రతను చూస్తున్నాం, దానివల్ల వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, అలాగే రాజకీయ వ్యవస్థలు, సాంస్కృతిక వ్యవస్థలు, ప్రజా వ్యవస్థలు, ప్రజా సంబంధాలు, ఉద్యోగ వ్యవస్థలు అన్నీ కూడా ఎంత చిన్నాభిన్నం అయిపోయినాయో దాని యొక్క విశ్వరూపం మనం చూస్తున్నాం. సో ఇదే క్రమంలో భారతదేశంలో ప్రజలందరినీ రక్షించుకోవాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ, వాళ్ళ ప్రాణాలు ముఖ్యం అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మనకు లాక్డౌన్ని ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ అనేది భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు కనివినేరుగనేది. సో 1947 ఆగస్టు 15 నుంచి భారతదేశంలో స్వాతంత్ర వాయువులు పీల్చిన తర్వాత తెలంగాణలో 1948 సెప్టెంబర్ 17 నుంచి భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత, సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కనీ విని ఎరుగని ఒక గమ్మత్తైన స్థితిని మనం ఈ లాక్డౌన్ సందర్భంగా, కరోనా వైరస్ సందర్భంగా మనం చూశాము, మనం వింటున్నాము, మనం అలాగే అనుభవిస్తున్నాము. దానికి అనుకూలంగా మన జీవన శైలిని కూడా మార్చుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నియమాలు పాటించాలనేది ప్రభుత్వం, పెద్దలందరూ కూడా, ఆరోగ్య శాఖ నిపుణులందరూ కూడా చెప్తున్న సందర్భం. సో ఎందుకంటే కరోనా వైరస్ని కంట్రోల్ చేయాలంటే మనం చేయాల్సింది ఖచ్చితంగా సామాజిక దూరాన్ని, భౌతిక దూరాన్ని పాటించాలి ఒకటి, చేతులను శుభ్రంగా ఉంచుకోవడం రెండవది, మూడవది ఖచ్చితంగా గ్యాదరింగ్ కాకుండా, సామాజిక గ్యాదరింగ్ లేకుండా ఉండాలన్నది ఒకటి. సో ఈ మూడు నియమాలు, అలాగే మిగతా సంబంధితమైన నియమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
ఒకవైపు ఆర్థిక వ్యవస్థని బిజినెసెస్ని కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో సాంస్కృతిక కార్యక్రమాలని సాహితీపరమైన కార్యక్రమాలని కళారంగానికి సంబంధించిన కార్యక్రమాలని కూడా అంతే ప్రభావితం చేశాయి అంతే చిన్నాభిన్నం చేశాయి అనేది ఇక్కడ బాధాకరమైన విషయం. సో అయితే మొత్తం ప్రపంచమంతా దీన్ని ఎదుర్కొంటున్నప్పుడు మానవాళి సామూహిక సమస్యగా భావించి ఎదుర్కొంటున్నప్పుడు మేము సైతం ముందుకు రావాలనే ఆలోచనతోని అందరం కూడా సహకరిస్తూ ప్రభుత్వ నియమాలను అనుసరించి ప్రభుత్వ నియమాలను పాటిస్తూ అందరూ కూడా స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో మనం ఇంట్లో ఉంటూనే విడివిడిగా ఉంటూనే ఒక సంఘీభావంగా కరోనాని ఎదుర్కొనే ఒక వ్యూహాన్ని రూపొందించుకొని అమలు చేస్తూ వస్తున్నాం. సో ఈ క్రమంలో సంప్రదాయంగా మనకున్న సాంస్కృతిక సాహిత్య కళారంగానికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే ఎప్పుడు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు అంటేనే ఎగ్జిబిషన్తో కూడినవి, అది పెయింటింగ్ కావచ్చు, డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కావచ్చు, సంగీతానికి సంబంధించినవి, పాటలకు సంబంధించినవి కావచ్చు, ఆటలు పాటలు ఏవైనా 10 మందిలో ప్రదర్శించుకునే కళలు ఇవి. అందుకే వీటిని ఏమంటారు, ప్రదర్శనా కళలు అంటాము, ప్రదర్శనా కళారూపాలు అని అంటాం. సో ప్రదర్శన లేకుండా సాంస్కృతిక సాహిత్య కళా కార్యక్రమాలు ఏవి కూడా ఉండవు. అందుకే ఆడిటోరియంలు కానీ బహిరంగ ప్రదేశాలు కానీ జనాల మధ్య ఉండేటువంటి ఒక వేలాది లక్షలాది మంది మధ్య ఉండేటువంటి పెద్ద వేదికల మధ్య కానీ ఈ మన సాంస్కృతిక సాహిత్య కళా కార్యక్రమాలు జరగడం అనేది సాధారణంగా సంప్రదాయమే. సో అయితే ఈ సంప్రదాయానికి భిన్నంగా కరోనా వైరస్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ గ్యాదరింగ్ కాకూడదు, ఎక్కడ గుమిగూడకూడదు అని వచ్చిన తర్వాత అందరిలో అసలు ఏం చేయాలనేది ఒక కన్ఫ్యూజన్ స్టేట్, నిజంగా చెప్పాలంటే కన్ఫ్యూజన్ స్టేట్. కానీ తెలంగాణ గొప్పది, తెలంగాణ మట్టి గొప్పది, తెలంగాణ ప్రజలు గొప్పవాళ్ళు, అలాగే తెలంగాణ సాంస్కృతిక సాహిత్య కళారంగానికి సంబంధించిన ప్రతి మనిషి గొప్పవాడు. సో అందుకే వెంటనే తొందరగా భాష సాంస్కృతిక శాఖ తరపున మేమేం చేసామంటే కరోనా కెనాట్ కంట్రోల్ క్రియేటివిటీ అని అనుకున్నాం. సో కరోనా అందరినీ నిర్బంధించవచ్చు, గృహ నిర్బంధం చేయొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళని గొప్ప వాళ్ళని ఉన్నవాళ్ళని లేని వాళ్ళని అందరినీ కూడా కరోనా భయం వల్ల కరోనా నుంచి కాపాడుకోవడం కోసం కరోనా నుంచి కంట్రోల్ చేయడం కోసం మనకి మనం సెల్ఫ్ రిస్ట్రెయింట్గా ఉంటూ స్వీయ ఆత్మరక్షణలో భాగంగా మనందరం నిర్బంధంలో ఉండొచ్చు, మనందరం గృహానికి పరిమితం కావచ్చు. కానీ కరోనా కానీ కరోనా లాంటి మరెన్నైనా కానీ క్రియేటివిటీని మాత్రం కంట్రోల్ చేయలేవు. అందుకే మేము ఒకటి పెట్టుకున్నాం, కరోనా కెనాట్ కంట్రోల్ క్రియేటివిటీ సిసిసిసి అని పెట్టుకొని దీనికి అనుకూలంగా స్ట్రాటజీని మార్చుకున్నాం. ఇప్పటి వరకు ఉన్న స్ట్రాటజీ ఏంటంటే ఖచ్చితంగా రవీంద్ర భారతి లేదా త్యాగరాయ గానసభ లేదా ఎన్టీఆర్ ఆడిటోరియం తెలుగు యూనివర్సిటీ, సో లేదంటే ఇతర జిల్లాల్లో ఉండేటువంటి వేదికలు టౌన్ హాల్స్, లేదంటే కనుక ప్రత్యేకంగా ఒక ఓపెన్ స్పేస్లో వేసినటువంటి బహిరంగ ప్రదేశాలలో వేదికల మీద వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అనేది ఉండేది. అది శివార్చన కార్యక్రమం లాంటిది, శివరాత్రి వేడుకలలో వేములవాడ రాజన్న సన్నిధిలో చేసే శివార్చన కావచ్చు, లేదంటే కనుక గద్వాల ప్రాంతంలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, లేదా వనపర్తిలో చేసినటువంటి ఉత్సవాలు కావచ్చు, లేదంటే వరంగల్లో వేయి స్తంభాల గుడి దగ్గర చేసిన ఉత్సవాలు, లేదంటే హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ట్యాంక్ బండ్ వద్ద అలాగే లాల్బహదూర్ స్టేడియంలో చేసిన బతుకమ్మ ఉత్సవాలు కావచ్చు, ఏవైనా ఇవన్నీ కూడా, లేదంటే హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు కావచ్చు, ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ కలిసి ఆనందంగా సంబరంగా వేడుకగా జరుపుకునే వేడుకలు. సో వీటిని ఇప్పుడు ఈ మారిన పరిస్థితుల్లో ఇలా చేయడానికి వీలు లేదు కనుక వెంటనే ఇమ్మీడియట్గా క్రియేటివిటీకి పదును పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను, ఎడ్వర్డ్ డి బోనో అని లేటరల్ థింకింగ్ అనే ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ని ఆయన చెప్తాడు. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయిన చోట మెదడు క్రియేటివిటీ ఎక్కువగా పనిచేస్తుంది, మనిషి ఇంటెలిజెన్స్ ఎక్కువ చురుకుగా పనిచేస్తుంది, ఒక లేని ఒక మార్గాన్ని అన్వేషిస్తుంది అనేది ఆ ఎడ్వర్డ్ డి బోనో అనేట ఆయన చెప్పే లేటరల్ థింకింగ్ అనే ప్రాసెస్ అది. సో అలాగే అందుకే మన మనవాళ్ళు సాధారణ చెప్తాడు, చుట్టూ కట్టేస్తే పిల్లి కూడా పులి అవుతుంది, కొత్తగా ఆలోచిస్తుంది, కొత్త మార్గాన్ని వెతుక్కుంటుంది అని. చీకటిని తిడుతూ కూర్చోవడం కాదు, వెలుగురేఖ కోసం ప్రయత్నించడమే కదా మానవ గమ్యం, మానవ జీవన ప్రస్థానం అని కూడా పెద్దలందరూ తాత్వికులందరూ చెప్పారు. సో ఆ మాటల వెలుగులోనే భాషా సాంస్కృతిక శాఖ కూడా కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా వచ్చింది, కరోనా నుంచి రక్షణ వహించాలనేది ఒకవైపు బాధ్యతగా గమనిస్తూనే మరొక వైపున సాంస్కృతికంగా సాహిత్యపరంగా కళారంగాల పరంగా దీన్ని అతీతంగా వెళ్ళగలిగే ఒక కొత్త ప్లాట్ఫామ్ని అన్వేషించే ప్రయత్నం చేశాం, దానిలో సక్సెస్ కూడా అయ్యాం. వెంటనే ఇమ్మీడియట్గా ఆ రోజు మీకు ఒక విషయం చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి కలుకున్న చంద్రశేఖరరావు గారు ఒక అద్భుతమైన ప్రెస్ మీట్లో కవులందరికీ ఒక అప్పీల్ చేశాడు. కవులందరూ క్రాంతదర్శులు, సమాజానికి మార్గదర్శులు గనక తమ కవితల ద్వారా కళలకు పని చెప్పి తమ కవితల ద్వారా ప్రజల్లో కరోనా పైన అవగాహనని,
అలాగే కరోనా పైన ఒక పాజిటివ్ అంశాలని ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపగలిగే విధంగా కవితలు రాసి రాయాల్సిందిగా వారు అభ్యర్థించారు. దాన్ని అనుసరించి వెంటనే ఇమ్మీడియట్గా ఆ మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఒక సాంస్కృతిక వెల్లువని కరోనాకి కరోనా పైన అవగాహనని కలిగించడానికి ప్రజల అవగాహన కలిగించడానికి భాషా సాంస్కృతిక శాఖ ఒక పంచముఖ వ్యూహాన్ని తయారు చేసింది. సో దాంట్లో మొదటగా చేసిందంటే మనకు సాంస్కృతిక సారథి కళాకారులు ఉన్నారు. ఆ సాంస్కృతిక సారథి కళాకారుల్లో మంచి గీత రచయితలు ఉన్నారు, గాయకులు ఉన్నారు, మ్యూజిక్ కంపోజర్స్ కూడా మనకు ఉన్నారు. సో వారి చేతనే వారితోనే మనం ఒక మంచి కరోనా అవగాహన గీతాలని రాయించి రికార్డు టైంలో వాటిని ప్రజల్లోకి వాట్సాప్ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. సో అవి చాలా మంచి చైతన్యాన్ని అవగాహనని కలిగించడం జరిగింది. సో అదొక వైపు. మరొక వైపు ఏం చేశామంటే సాంస్కృతికంగా మనకు జానపద కళారూపాలు విస్తృతంగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అటు ఒగ్గుడోలు నుంచి మొదలుకొని బైన్ల కథ వరకు, హరికథ వరకు, బుర్రకథ, అలాగే జానపద గిరిజన సంప్రదాయ కళారూపాలకు సంబంధించిన ఎన్నో రకాల కళారూపాలు మనకు తెలంగాణ నేల మీద ఉన్నాయి, తెలంగాణ మట్టిలో ఉన్నాయి, తెలంగాణ మనుషుల్లో జీవనదిలాగా ప్రవహిస్తూ వస్తున్నాయి. సో అందుకే ఏం చేశామంటే వారిని అభ్యర్థించాం. వారందరూ మనకి ఫ్యామిలీ, మనంతా సాంస్కృతిక కుటుంబం కనుక వారందరినీ అభ్యర్థించాం. మీరు ఏమైనా మీ స్టైల్లో అంటే ఒగ్గు కథ స్టైల్లోనే, హరికథ స్టైల్లోనే, బైన్ల కథ స్టైల్లోనే, దుబ్బుల కథ స్టైల్లోనే మీరు కరోనా పైన అవగాహన కలిగించే విధంగా ఏవైనా రూపకాలు రూపొందించగలుగుతారని అభ్యర్థించాం. అలాగే శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీత స్టైల్లో తోడి రాగంలో కానీ, ఆది రాగంలో కానీ, శివరంజన్ రాగంలో కానీ ఏదైనా పాటని రాసి కరోనా అవగాహన గీతాలు రాసి మనం కంపోజ్ చేయగలుగుతామని మనం వాళ్ళందరినీ అభ్యర్థించాం. సో వెంటనే వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా స్పందించి వారు కూడా వారి వారి స్థాయిలో చేశారు. దాంట్లో చౌదరపల్లి రవికుమార్ అని ఒగ్గు కథ జనగాం ప్రాంతం మాణిక్యపురానికి చెందినటువంటి కళాకారుడు, యువ కళాకారుడు, భారత ప్రభుత్వం చేత ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార గ్రహీత. సో ఆయన ఒగ్గు కథ సంప్రదాయ శైలిలో ఈ కరోనా పైన అవగాహన గీతాలని ఆ ఒగ్గు కథ శైలిలోనే రూపొందించి మనకు అందించడం జరిగింది. దాని ద్వారా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చేశాం. సో అదొకటి. తర్వాత బైన్ల కథ పులి యాదగిరి అంటే ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు. అలాగే దుబ్బుల నరేష్ అంటే ఆయన దాన్ని ఒకటి రూపొందించి దుబ్బుల కళా సంప్రదాయంలో ఇచ్చారు. అలాగే హరికథలో పద్మాలయ ఆచార్య అని సీనియర్ మోస్ట్ కళాకారుని భాగవతారిని ఉన్నారు, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి మహిళా కళాకారిణి. సో వారిని కూడా అభ్యర్థించగానే ఆమె కూడా హరికథా సంప్రదాయ శైలిలో వాళ్ళు చేశారు. అలాగే చింది యక్షగానానికి సంబంధించి గడ్డం సమ్మయ్య గారని సీనియర్ మోస్ట్ కళాకారుడు ఉన్నాడు. సో ఆయనని అడిగాము. అడిగితే ఆయన భలే గమ్మత్తుగా ఏం చేశారంటే వాళ్ళు జనరల్గా ఈ రామాయణ మహాభారత కథల్ని వేషాలు వేసుకొని చేస్తారు, దానికి ఒక పద్యాన్ని కూడా రాసుకొని ఆ పద్యాన్ని యమధర్మరాజు ఒక యమపాశాన్ని ధరించి ఇండ్లలోంచి బయటకు వస్తున్న వాళ్ళు బయటకు వస్తే కనుక మీ ప్రాణాలు తీసుకోవడానికి కరోనా వైరస్ రెడీగా ఉందనే ఒక కథతో ఒక థీమ్తో వారు ఒక చిన్న వీడియోని కూడా రూపొందించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మేము ఎలా చేశామంటే బేసింగ్ ఆన్ ది న్యూ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ విత్ అస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద స్మార్ట్ ఫోన్స్ అండ్ వితౌట్ ఎక్కడోళ్ళు అక్కడే ఇల్లు దాటకుండానే, ఎవరు బయటికి రాకుండానే, ఎవరు పెద్ద దీనికి కావాల్సిన పెద్ద టెక్నాలజీ ఉపయోగించకుండానే ఏవైతే సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ మనకు అందుబాటులో ఉన్నాయో ఆ టెక్నాలజీని ఉపయోగించి ఇవన్నీ చేసి వీటన్నిటిని కూడా మళ్ళీ మన కన్వెన్షనల్ స్టైల్లో వేదికల మీద లేకపోతే కనుక ప్రజల్లోకి ప్రజల మధ్యలో బహిరంగ ప్రదేశాల్లో వేదికల మీద నాట్యము నృత్యము ఇలాంటివి కాకుండా సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే మనం వీ కుడ్ ఏబుల్ టు ఫైండ్ ద ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ మీడియా, ఐదర్ ఇట్ మే బి యూట్యూబ్ ఆర్ ఇట్ మే బి ఇన్స్టాగ్రామ్ ఆర్ ఇట్ మే బి ఫేస్బుక్ ఆర్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద మీన్స్ దట్ వీ కుడ్ ఏబుల్ టు గెట్. సో ఆ విధంగా ఒక సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ రవీంద్ర భారతి ఆడిటోరియం ఇలాంటి ఎన్నెన్నో సంప్రదాయ విధానాలను దాటేసి ఆ వర్చువల్ ప్లాట్ఫామ్కి డిజిటల్ ప్లాట్ఫామ్కి మనం వెళ్ళడం జరిగింది. సో ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి, చాలా చక్కని ఫీడ్బ్యాక్ వచ్చింది. చాలా ఫేస్బుక్లో అలాగే ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇవన్నీ బాగా చక్కర్లు కొట్టాయి, వైరల్ అయ్యాయి, చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది వాటికి. ఇంకొకటి ఏంటంటే మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఇంకోటి మనకు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్ ఉన్నాయి, దాదాపు 6 మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్ ఉన్నాయి. 3 ఏమో హైదరాబాద్లో ఉన్నాయి, ఒకటి రామ్కోటి, ఇంకొకటి ఓల్డ్ సిటీ, అలాగే మారేడుపల్లిలో ఉంది, వరంగల్లో ఒకటి ఉంది, నిజామాబాద్లో ఒకటి ఉంది, అండ్ దెన్ మంథనలో ఒకటి ఉంది. సో ఈ 6 మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీల్లో సర్టిఫికేట్ కోర్సు డిప్లొమా కోర్సులు చదువుకుంటున్నటువంటి వేలాది మంది విద్యార్థి, దాదాపు 4500 మంది వరకు 3500 నుంచి 4000 మంది విద్యార్థులు ఉన్నారు. సో వారందరికీ ఈ లాక్డౌన్ వల్ల మళ్ళీ ఎప్పుడు కానీ ఇవన్నీ డ్యాన్స్ లాంటి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్నీ కూడా ప్రత్యక్షంగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నిష్ణానత అంత నైపుణ్యం వస్తుంది. సో ఇక్కడ ఈ లాక్డౌన్ వల్ల మళ్ళీ వాళ్ళు నేర్చుకోలేని పరిస్థితి వచ్చింది.
సో దాని వెంటనే మేము గమనించి ఏం చేసామంటే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోయాం. వీఆర్ ద ఫస్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఫస్ట్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజెస్ రన్ బై గవర్నమెంట్ టు గో ఫర్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా ప్రారంభించి వాటిని సక్సెస్ఫుల్గా ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తున్నది మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారానే. సో మనకున్న మ్యూజిక్ కాలేజెస్లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దాంట్లో ఏం చెప్తామంటే మనం కర్ణాటక సంగీతము, హిందుస్థానీ సంగీతము, దాంతోపాటు వాద్య సంగీతాలు అంటే వీణ గురించి, వీణ, ఫ్లూట్, అలాగే వయోలిన్, గిటార్, వయోలిన్, అలాగే మన సితార్, ఇవి నేర్పిస్తాము. తబలా, డోలక్, మృదంగం ఇవి నేర్పిస్తాము. వీటితో పాటు కూచిపూడి, భరతనాట్యం, కథక్, పేరిణి ఇవి నేర్పిస్తాం. సో వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ద్వారా లేదంటే కనుక మన ఫేస్బుక్ ద్వారా లేదంటే కనుక వాట్సాప్ ద్వారా లేదంటే కనుక జూమ్ యాప్ ద్వారా. సో ఎట్ ఎ టైం జూమ్ యాప్ ద్వారా అంటే కనీసం ఒక 68 నుంచి 100 మంది వరకు స్టూడెంట్స్ని ఎట్ ఎ టైం మనం అడ్రస్ చేయగలుగుతాం. సో ఆ విధంగా ఈ ఆప్షన్స్ని ఉపయోగించుకుంటూ, ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ లెక్చరర్స్కి కూడా దీని గురించిన అవగాహనని ముందు కలిగించి మనం 21 నుంచి ఈ ఆన్లైన్ క్లాసెస్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించి సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నాం. సో ఇది భారతదేశంలోనే ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం, ఒక కొత్త అన్వేషణ. సో ఈ కొత్త అన్వేషణ మేము సక్సెస్ఫుల్గా చేసాం. దీంట్లో సహకరించిన మొత్తం ఉపాధ్యాయ బృందానికి, ప్రిన్సిపాల్స్కి, విద్యార్థులందరికీ, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాళ్ళు అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మేము ఈ సమ్మర్లో పిల్లలందరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఇవన్నీ డ్యాన్స్ నేర్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది అని వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఈ విధంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ని, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని మనం అన్వేషించగలిగాం. వాటిని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ కల్చర్ని ఎన్లివెన్గా అంటే సజీవంగా ఉంచగలిగాం. జనరల్గా ఏంటంటే మిగతా వ్యవస్థలన్నీ స్తబ్దమైపోయాయి, మిగతా వ్యవస్థలన్నీ కూడా ఆగిపోయాయి. కానీ కల్చర్ ఆగలేదు, సాంస్కృతిక వ్యవహారాలు ఆగలేదు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆగలేదు, అలాగే కవి సమ్మేళనాలు కూడా ఆగలేదు. సో కవి సమ్మేళనాలు కూడా ఒక అద్భుతమైన ప్రక్రియ ఏం చేశామంటే ముఖ్యమంత్రి గారు చెప్పిన మరో రోజే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం. ఎక్స్క్లూజివ్గా రిటర్న్ గిఫ్ట్ టు కరోనా అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ని నేను ప్రారంభించడం జరిగింది. సో దానికి అయినంపూడి సులక్ష్మి గారని ఒక మంచి కవయిత్రి ఉన్నారు, తర్వాత ఆల్ ఇండియా రేడియోలో వాళ్ళు జాబ్ చేస్తారు, ఆ మేడం సహకారం తీసుకొని ఆవిడ ద్వారా మొత్తం సమన్వయం చేసుకుంటూ దాదాపు 460 పైగా కవితలని యూట్యూబ్లో విజువల్ పోయట్రీని దానిలో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతమైన ప్రయోగం. ప్రపంచం మొత్తం మీద సాహిత్య చరిత్రలో కవులు తాము రాసిన కవితల్ని తామే గానం చేసి అవి వీడియోగా రికార్డ్ చేసి మన స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేసి దాన్ని ఈమెయిల్ ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా మాకు పంపిస్తే మేము దాన్ని ఆ యూట్యూబ్ ఛానల్లో రిటర్న్ గిఫ్ట్ టు కరోనా అనే యూట్యూబ్ ఛానల్లో దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే కరోనాకు సంబంధించి మొట్టమొదటి ప్రయోగం. ఈ మొట్టమొదటి ప్రయోగాన్ని కూడా మనం మన డిపార్ట్మెంట్ ద్వారా, మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇది చేయడం జరిగింది. సో ఈ విధంగా మీ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ని అందరికంటే ముందే అందిపుచ్చుకొని వెంటనే ఇమీడియట్గా చేయడం జరిగింది. సో దీనికి కూడా ఏంటంటే దీనికి ఒక మంచి ఉదాహరణ ఎట్లా జరిగిందంటే, ఇది ఎట్లా జరిగిందంటే నాకు పర్సనల్గా 3T అప్రోచ్ నేను మొదటి నుంచి వెన్ ఐ బికేమ్ యాజ్ ద డైరెక్టర్ ఐ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ద 3T అప్రోచ్ విచ్ ఐ బిలీవ్ ఇన్. సో నేను బాగా నమ్మి ఒక 3T అప్రోచ్ని ఫాలో అవుతూ వస్తున్నా. సో యాజ్ అ డైరెక్టర్ వాట్ ఐ హ్యావ్ టు డూ మీన్స్ ఫస్ట్ టీ స్టాండ్స్ ఫర్ ట్రెడిషన్ వాట్ ఎవర్ ద ట్రెడిషన్ దట్ హ్యాస్ బీన్ హెజనింగ్ ఫ్రమ్ మెనీ సెంచురీస్ ఆర్ మెనీ డికేడ్స్ దట్ హ్యాస్ టు బీ కంటిన్యూడ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. సో అదొకటి ఫస్ట్ టీ ట్రెడిషన్ని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లడంలో మనం ఒక సంధానకర్తగా ఉండాలి, ఒక వారధిగా ఉండాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదొకటి. రెండవది ట్రెండ్. సో వాట్ ఎవర్ ద ట్రెండ్స్ దట్ ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. సో ఒక ట్రెడిషన్ ఉంది, ఒక సంప్రదాయం ఉంది, ఒక కూచిపూడి ఉంది, ఒక పేరుని ఉంది, లేదా ఒక భరతనాట్యం ఉంది, ఒక కథకు ఉంది, దాన్ని తీసుకుందాం. కానీ అట్ ద సేమ్ టైం ట్రెండ్ ఇప్పుడున్న మోడర్న్ పరిస్థితుల్లో యువతకి, యూత్కి, మోడర్న్ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, ఈ ఇంటర్నెట్ జనరేషన్, మిలీనియం పిల్లలు, వీళ్ళంతా మిలీనియల్స్ అంటే 2000 తర్వాత వచ్చినటువంటి యువతకి ఎలాంటి ట్రెండ్ ప్రకారం వెళ్తే బాగుంటుందో దాన్ని అనుసరించి ఒక వ్యూహాన్ని తయారు చేసుకొని వెళ్ళడం అనేది ఒకటి. సెకండ్ టీ. థర్డ్ ఈ టీ ఈజ్ టెక్నాలజీ. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ వేర్ టెక్నాలజీ రూల్స్ అండ్ వేర్ టెక్నాలజీ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అసెట్
ఫర్ దిస్ జనరేషన్. మనకు ఈ జనరేషన్కు ఒక పెద్ద యాసెట్గా మిగిలిన టెక్నాలజీ, అది ఇంటర్నెట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, విచ్ ఎవర్ వాట్ ఎవర్. సో అందుకని ఆర్ట్ని ప్రమోట్ చేయాలంటే, కల్చర్ని ప్రమోట్ చేయాలంటే ఇప్పుడు మనకుండే కన్వెన్షనల్ పద్ధతుల్లో చేయడం ఒకవైపు అయితే, నాన్ కన్వెన్షనల్ కమ్యూనికేటివ్ మోడర్న్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలని నా అప్రోచ్. సో అందుకే మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్కి మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ని, భారతదేశం మొత్తం మీద ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్కి యూట్యూబ్ ఛానల్ సెపరేట్గా ఉన్నది మన డిపార్ట్మెంట్కే. 2016లోనే మనం వీ హ్యావ్ ఓపెన్డ్ ఏ సెపరేట్ యూట్యూబ్ ఛానల్ ఫర్ అవర్ ఓన్ డిపార్ట్మెంట్. లైక్ వైజ్ రవీంద్ర భారతి కూడా ఒక సెపరేట్గా యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేశాం, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశాం. సో ఇలా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ దానికి అనుకూలంగా అప్డేట్ అవుతూ మనం వస్తూ వచ్చాం. సో దానివల్ల ఇప్పుడు మాకు వెంటనే, ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించిన వెంటనే కొత్త ప్లాట్ఫామ్ వైపు షిఫ్ట్ అవడానికి పెద్ద కష్టం కలగలేదు. వేరే వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి ఆలోచనలో ఉన్నారు, ఇంకా ఏం చేయాలనేది స్తబ్దమైపోయి నిశ్శబ్దమైపోయి ఆలోచనలో ఉంటున్న టైంలోనే మనం వీ హ్యావ్ టేక్ ఎ ప్లాంజ్ ఇమ్మీడియట్లీ అండ్ వీ హ్యావ్ షిఫ్టెడ్ అవర్ గేర్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ఫైండింగ్ ద న్యూ ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఆర్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆర్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్స్ ఆన్లైన్ డ్యాన్స్ ఫెస్టివల్స్ లైక్ దట్. సో ఇవి ఉన్నాయి మాకున్న ప్లస్ పాయింట్స్ ఇవి. సో దాని అనుసరించి చేసుకుంటా. దాంతో పాటు ఏం చేసామంటే, సరే ఇది ఒక పద్ధతి, దెన్ వీ హ్యావ్ టు ఆర్గనైజ్ డ్యాన్స్ ఫెస్టివల్ ఆల్సో. ఒక డ్యాన్స్ ఫెస్టివల్ని ఎందుకు చేయకూడదు ఆలోచించి ప్రమోద్ రెడ్డి అని ఉన్నాడు. సో మనకు భరతనాట్యం హైదరాబాద్ నగరానికి సంబంధించి, భరతనాట్యానికి సంబంధించి యువ కళాకారుడు, మంచి కళాకారుడు. సో ఆయన నేతృత్వంలో భరతనాట్యాన్ని చేయగలిగిన హైదరాబాదీ కళాకారులందరితో ఇన్స్టాగ్రామ్ బేస్డ్గా ఒక జూమ్ యాప్ అండ్ ఇన్స్టాగ్రామ్ బేస్డ్గా ఒక డ్యాన్స్ ఫెస్టివల్ని, ఆన్లైన్ డ్యాన్స్ ఫెస్టివల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ సపోర్ట్ చేసి చేయడం జరిగింది. సో అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అభినయ థియేటర్ నేషనల్ ట్రస్ట్ అని ఉంది. సో వారితో కలిసి మొత్తం థియేటర్ ఫెస్టివల్ని, ఆన్లైన్ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేశాం. సో దాంట్లో మణిపురి, కన్నడ, తమిళ్ అండ్ బెంగాలీ ఇలాంటి నాటకాలు, మల్టీలింగ్వల్ నాటకాలు ఉన్నాయి. సో ఆ నాటకాలని ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్లో మనం అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది, చాలా చక్కగా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొక అడుగు ముందుకేసి ఆన్లైన్ తెలంగాణ థియేటర్ ఫెస్టివల్ కూడా ఆర్గనైజ్ చేశాం. సో ఇక్కడ రమేష్ కిషన్ అని ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు. హీ హిమ్సెల్ఫ్ యాన్ యాక్టర్, డైరెక్టర్, ట్రైనర్, థియేటర్ ఆర్ట్లో నేర్పించే ట్రైనర్ కూడా ఆయన. సో ఆయన సారథ్యంలో తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టర్ అనే ఆర్గనైజేషన్ ఉంది. సో దాంతో మన డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ కలిసి తెలంగాణ ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్ అనేది మొట్టమొదటిసారిగా చేశాం. అది మొన్న మే పదిహేడు నుంచి 28 వరకు 12 రోజుల పాటు అత్యంత అద్భుతంగా జరిగింది. సో దాంట్లో కూడా ఏం తీసుకున్నామంటే, నాటకాలు కూడా తీసుకున్నారు థియేటర్లో. తెలంగాణకు సంబంధించిన రచయితలు రాసిన నవలలని నాటకీకరించాం. మోదుగు పూలు అనే ఒక నవల ఉంది, అది దాశరథి రంగాచార్య రాశారు. నైజాం రజాకర్ల మూమెంట్కు సంబంధించినటువంటి ఒక మంచి నవల. ఆ నవలని నాటకీకరించి దాన్ని మనం నాటకంగా ప్రదర్శించడం జరిగింది. దాన్ని ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్లో అది ప్రజెంట్ చేశాం. సో అలాగే బట్టికోట ఆళ్వారస్వామి చాలా మహనీయుడు, గొప్పవాడు. ఆయన దాశరథికి సమకాలీకుడు. ఆయన దాశరథితో పాటు నిజామాబాద్ జైల్లో రజాకార్ల టైం, అప్పుడు నిజాం ప్రభుత్వం టైంలో అక్కడ జైలు జీవితాన్ని కూడా గడిపినటువంటి మహా స్వాతంత్ర సమరయోధుడు, మంచి జ్ఞాని. సో ఆయన మంచి రచయిత కూడా. వట్టికోట ఆళ్వారస్వామి అనగానే మనకు ప్రజల మనిషి, గంగు అనే రెండు నవలలు గుర్తొస్తాయి. అలాగే జైలు లోపల అనే ఒక కథా సంకలనం కూడా ఉంటుంది. సో దాంట్లో గంగు అనే నవలను తీసుకొని దాన్ని నాటకీకరించి దాన్ని కూడా ఈ ఆన్లైన్ తెలంగాణ ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్లో మనం ప్రజెంట్ చేశాం. సో దాని తర్వాత గిరీష్ కర్నాడ్ ఉన్నాడు, జాతీయ స్థాయిలోనే గొప్ప క్రియేటివ్ పర్సనాలిటీ, క్రియేటివ్ జీనియస్, నటుడు, కళాకారుడు, దర్శకుడు, రచయిత అండ్ ఫోక్లోర్ని మోడర్న్ థియేటర్కి అడాప్ట్ చేస్తూ ఎన్నెన్నో రాశాడు. సో తలదండ అనుకోండి, హయవదన అనుకోండి, అలాగే నాగబండల ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. దాంట్లో ఒక అద్భుతమైన నాటకం ఆయన రాసింది తుగ్లక్. ఆ తుగ్లక్ నాటకాన్ని కూడా మనం ఈ ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్లో ప్రజెంట్ చేశాం. సో అలాగే రోమన్ నాటకాలు ప్రసిద్ధి ప్రపంచవ్యాప్తంగా కూడా. హాస్య నాటకాలకి అంటే ట్రాజెడీస్కి, కామెడీస్కి గ్రీక్ నాటకాలు, రోమన్ నాటకాలు చాలా ప్రసిద్ధి. సో అందుకని రోమన్ నాటకాల్లో ప్లాటస్ అనే ఆయన రాసిన ఒక నాటకాన్ని తెలుగీకరించి దయ్యాల కొంప అనే ఒక హాస్య నాటకాన్ని మనం ఈ ఆన్లైన్లో ప్రదర్శించడం జరిగింది. సో దాంతోపాటు పద్య నాటకానికి తెలంగాణ నేల పట్టుగొమ్మ, తెలంగాణలో వాడవాడ ఇక్కడ ఏ మారుమూల ప్రాంతంలోకి వెళ్ళినా కూడా పద్య నాటకాలని ఇప్పటికీ వేస్తున్న ఒక తరం ఇప్పటికీ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహిస్తూ వస్తున్నాం కనుక పద్య నాటకాలని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలి, ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్ ఇంక్లూడ్ చేయాలని శ్రీకృష్ణ రాయబారంలోని
ఒక క్షీణ దృశ్య సన్నివేశాన్ని ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్లో ఈ 17 నుంచి మే 17 నుంచి 28 వరకు జరిగిన 12 రోజుల తెలంగాణ ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్లో దాన్ని కూడా ప్రదర్శించాం. సో ఈ విధంగా అంటే దీని మీద ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఎలా ఉంది ఏం జరుగుతుందో చూసినప్పుడు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు రవీంద్ర భారతి లాంటి కన్వెన్షనల్ థియేటర్లో ఆడిటోరియంలో వేస్తే మనకు 1000 మెంబర్సే కెపాసిటీ, 1000 మెంబర్స్ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ థియేటర్ ఫెస్టివల్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కనుక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు అనాలిసిస్ చేసుకుంటున్నాం. అంటే ఎలా ఉంది, దీన్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేయొచ్చు అని చూసుకుంటుంటే సిట్టింగ్ ఇన్ దేర్ హోమ్ వాళ్ళ ఇండ్లలో కూర్చొని హాయిగా కోవిడ్ నియమ నిబంధనలు అన్నీ పాటిస్తూనే ఎక్కడో ఆస్ట్రేలియాలో కొంతమంది, న్యూజిలాండ్లో కొంతమంది, అమెరికాలో ఉన్నవాళ్ళు, లండన్లో ఉన్నవాళ్ళు, ఈవెన్ ఇక్కడ ఢిల్లీలో ఉన్నవాళ్ళు, మన బెంగళూరులో ఉన్నవాళ్ళు, ఈవెన్ వరంగల్లో ఉన్నవాళ్ళు కూడా ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి దాన్ని ఆ లింక్ని క్లిక్ చేసుకొని చూస్తూ వస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే వ్యూయర్షిప్ కూడా విపరీతంగా పెరిగింది. ఒక్కొక్క నాటకాన్ని దాదాపు 5000 నుంచి 10000 మంది చూస్తున్నారు మాకు నాటకాన్ని. సో ఈ విధంగా మనం అంటే బియాండ్ ద బోర్డర్స్ వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది. సో ఒక న్యూ ప్లాట్ఫామ్, ఒక కోవిడ్ అనేది ఒక ఛాలెంజ్ని విసిరితే, కరోనా అనేది సాంస్కృతిక రంగానికి ఒక ఛాలెంజ్ని విసిరితే, ఆ ఛాలెంజ్ని అధిగమిస్తూ కొత్త ప్లాట్ఫామ్ని వెతుక్కొని ఆ కొత్త ప్లాట్ఫామ్ ద్వారా ఇంతకుముందు కంటే కూడా ఎక్కువ మందికి ఎక్కువ ప్రదేశాలకు రీచ్ కాగలిగే పరిస్థితిని మేము క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక మంచి సక్సెస్ స్టోరీ. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎన్ ఇన్స్పైరింగ్, మోటివేటింగ్ అండ్ సక్సెస్ స్టోరీ. సో మనం చీకటి తిడుతూ కూర్చోవడం కాదు, చీకటిని అధిగమించి కొత్త వెలుగు రేఖని వెతుక్కోవడమే కదా. ఆ వెతుక్కున్న ప్రయత్నం ఈ విధంగా మాకు సక్సెస్ అయింది. సో అందుకని ఈ విధంగా ఇట్లా వెళ్తున్నాం. అయితే ఇదంతా జరగడం ఒక పద్ధతి అయితే, సాంస్కృతిక రంగంలో ముఖ్యంగా కళాకారులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో నిజంగా ఏంటంటే వాళ్ళకు రికార్డ్దే డొక్కాడదని జనరల్గా మనకు సామెత, కానీ వేషం వేస్తే కానీ వాళ్ళ ఇంట్లో వెచ్చాలు రావు అనేది మరొక మాట. సో అట్లా అందుకని చాలామంది కళాకారులు ఈ విధంగా కళారంగంలో వివిధ రకాల పాత్రలు పోషిస్తూ నటిస్తూ తమ జీవికని లైవ్లీహుడ్ని పొందుతున్న సందర్భం ఉంది. ఇంకా గమ్మత్ ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక డ్రాస్టిక్ చేంజ్ ఉంది. తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు అందరు కళాకారులకి అన్ని అవకాశాలు అంతగా లభించలేదనేది అందరూ చెప్తున్నమాట. సో తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం వివిధ రకాల కార్యక్రమాలు విస్తృతంగా, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్ని కార్యక్రమాలు, మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఎప్పటికప్పుడు 365 రోజుల్లో క్యాలెండర్ లాగా ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ వచ్చింది. దాంట్లో ఒక్కరు ఇద్దరు కూడా కాదు కళాకారులు, వందలాది మంది కళాకారులు పాల్గొనే ఒక సామూహిక ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. ఒక ఉదాహరణ తీసుకుంటే గోదావరి పుష్కరాలు తీసుకున్నా, కృష్ణ పుష్కరాలు తీసుకున్నా, లేదా బతుకమ్మ పండుగ తీసుకున్నా, బోనాల పండుగ తీసుకున్నా, లేదంటే కానీ రాష్ట్ర అవతరణ వేడుకలు, అలాగే జానపద జాతర, తెలంగాణ కళారాధన, ఈ పేర్లతో ఎప్పటికప్పుడు జానపద కళాకారులు, శాస్త్రీయ కళాకారులు, ప్రతి థియేటర్ కళాకారులు, తెలంగాణ యువ నాటకోత్సవం, అలాగే నాటకోత్సవాలు, పద్య నాటకోత్సవాలు, సో ఇవన్నీ జరగడం వల్ల, అలాగే ఎగ్జిబిషన్స్, పెయింటింగ్ ఎగ్జిబిషన్స్, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్, అరుదైన కళారూపాల ప్రదర్శన, సో ఇవన్నీ రవీంద్ర భారతిలో, రవీంద్ర భారతి బయట వివిధ జిల్లాలలో ఎప్పటికప్పుడు చేస్తూ రావడం వల్ల ప్రతి కళాకారుడికి అసలు టైము కాల్షీట్ దొరకని పరిస్థితి వచ్చింది. సో వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఈ కళని నమ్ముకోక, అంటే కళని నమ్ముకుంటే ఏముంటుందిలే అనుకున్న, అంటే రాష్ట్రం రావడానికి ముందు అనుకున్న వాళ్ళు కూడా మారిపోయి మళ్ళీ ఎక్కడో సూరుకు చెక్కినటువంటి డప్పును తీసి, లేదా చిలకొయ్యకు వేసినటువంటి వాళ్ళ వేషభూషణాలని తీసి మళ్ళీ సర్దుకొని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ కళారంగంలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇదంతా జరిగింది. ఒక పెద్ద ఒక సాంస్కృతిక ట్రాన్స్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో జరిగింది. సో అయితే ఈ కోవిడ్ వల్ల ఏమైపోయిందంటే, మళ్ళీ ఒకటేసారి ఆ ఊపు, ఆ ఉత్సాహం, ఆ ఉత్తేజం, ఆ వెల్లువలో జరుగుతున్న ఉత్సవాలన్నీ కూడా ఒకటేసారి బ్రేక్ పడ్డాయి. ఈ బ్రేక్ పడడంతో దీనిపైన ఆధారపడి దీనివల్ల వచ్చే ఆదాయంతో ఉన్న కళాకారులు ఎవరైతే ఉన్నారో కొంత జోల్ట్, ఒక కుదుపు లాంటిది జరిగింది. చాలామంది కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులని ఓవర్కమ్ కావడానికి భాషా సాంస్కృతిక శాఖ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే వారందరి యొక్క పెద్దలందరి మంత్రివర్యులు, వారందరి యొక్క పెద్దల ఆశీస్సులతో ఒక వ్యూహాన్ని తయారు చేశాం. ఎవరైతే భోజనానికి ఇబ్బందులు పడుతున్నారో, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం 12 కిలోల బియ్యము, తర్వాత నగదు సదుపాయం కూడా కలిగిస్తుంది కనుక కళాకారులకు కూడా ఈ ఫెసిలిటీని ఎక్స్టెండ్ చేసే విధంగా చెప్పడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓలు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఎంఆర్ఓలతో మాట్లాడి కూడా ఇవన్నీ కూడా షెడ్యూల్ చేశాం. సో ఆ మేరకు ఈ 55 రోజులు 60 రోజుల పాటు ఉన్నటువంటి లాక్డౌన్ పీరియడ్లో కళాకారులందరూ కూడా కొంతవరకు అంటే జీవిక గడపడానికి
కావాల్సిన పేద కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేద కళాకారులు జీవిక గడపడానికి కావాల్సినటువంటి ఒక సదుపాయాలని మనం కల్పించగలిగాం. సో మరొక వైపున ఏం చేశామంటే ఇక వివరణ దాతలు వారు వీరు ఎవరైనా వస్తే గనుక వారి ద్వారా కూడా కళాకారులకి కొంత కొంత వరకు సహాయం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఉంది. కానీ మరొక వైపున ఈవెంట్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే కళాకారులు ప్రదర్శన చేయడానికి వేదికలు కావాలి. ఈ వేదికలని ఆ కళా థీమ్కి తగినట్టుగా చేసే వాళ్ళు ఎవరంటే ఈవెంట్ మేనేజర్స్, ఈవెంట్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ఇది మనం పెద్ద ఎత్తున చేసే వేడుకలు కానీ చిన్నగా జరిగేటువంటి వేడుకలు కానీ మాకు ఇక్కడ ఘంటసాల ప్రాంగణంలో చేసే వాటికైనా, రవీంద్ర భారతి ప్రధాన వేదికలో చేసే వేడుకలైనా, లేదంటే పీపుల్స్ ప్లాజాలో చేసే వేడుకలైనా, ఎన్టీఆర్ స్టేడియంలో చేసే వేడుకలైనా, ఎలాంటి వేడుకకైనా ఈవెంట్ మేనేజర్స్ కానీ ఈవెంట్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా చాలా సపోర్ట్ చేస్తున్న సందర్భాలు ఎప్పటికీ ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అయితే వారు కూడా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఈ కోవిడ్-19 వల్ల జరిగింది. సో కాకపోతే మొత్తం ఎక్కడ గ్యాదరింగ్ వద్దని అనుకున్నప్పుడు, సామూహిక దూరాన్ని పాటించాలనుకున్నప్పుడు, భౌతిక దూరాన్ని మనుషుల మధ్య పాటించాలనేటువంటి ప్రధాన అంశమైనప్పుడు ఇక ఎవరికి కూడా పని కల్పించలేని పరిస్థితి, ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి ఇవన్నీ రావడం జరిగింది. సో అన్ని రంగాలలాగే మిగతా ఆర్థిక రంగము, సామాజిక రంగము, సాంస్కృతిక రంగం కూడా కొంచెం ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ వెంటనే తక్షణమే మళ్ళీ ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకొని నిబంధనలు పాటిస్తూనే మళ్ళీ లాక్డౌన్ని ఎత్తివేసే విధంగా, ప్రజలందరి జనజీవన స్రవంతి ముందుకెళ్లే విధంగా పథకాలు ఇప్పుడు రూపొందిస్తున్నారు. కనుక కరోనాతో సహజీవనం తప్పదనే విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే అవగాహన వచ్చింది. కనుక ఇప్పుడు రాబోయే కాలంలో సాంస్కృతిక రంగం కానీ, సాహిత్య రంగం కానీ, కళారంగాలు కానీ, అలాగే మిగతా ఆర్థిక బిజినెస్, మిగతా షాపింగ్స్, మిగతా అన్ని రంగాలు కూడా మళ్ళీ పుంజుకుంటాయనే ఒక ఆశాభావం అవుతుంది. కాకపోతే ఈ భయం, ఈ ఇప్పుడు కోవిడ్ కరోనా వైరస్కు సంబంధించిన ఒక చైతన్యం ఇంకొంతకాలం ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరూ ధైర్యంగా, స్థైర్యంగా, యాజ్ యూజువల్గా మళ్ళీ జనజీవన స్రవంతి అంతా సాధారణంగా నార్మల్ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అయితే ఎన్ని చేసినప్పటికీ మనల్ని గృహంలో నిర్బంధించవచ్చుగాక, భౌతికంగా శరీరాన్ని మనల్ని ఎక్కడో 4 గోడల మధ్య బంధించవచ్చుగాక, లేదా మనకు భౌతిక ఇవన్నీ బంధించవచ్చుగాక, కరోనా ఇంకెన్నైనా చేయొచ్చుగాక, కానీ క్రియేటివిటీని మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా, ఏ సందర్భంలో కూడా కరోనా ఆ కంట్రోల్ చేయలేదనే విషయాన్ని ఈ 2-3 నెలల కాలంలో సాంస్కృతిక, సాహిత్య, కళారంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ నిరూపించి చూపించారు. ఎవరి స్థాయిలో వాళ్ళు కరోనా పైన పాటను కట్టారు, ఆటలు రాశారు, కవిత్వం రాశారు, లేదా ఫేస్బుక్లో పెట్టారు, లేదంటే ఇండిపెండెంట్గా ఎన్నెన్నో పాటలు రూపొందించారు. ఆ క్రియేటివిటీని అంతా ఉపయోగించి ఎవరూ ఎక్కడికి వెళ్లకుండానే, ఈవెన్ అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా, సినిమా ఇండస్ట్రీస్లో పెద్దలు కూడా ఎవరూ ఇల్లు దాటకుండానే అవన్నీ కలిసి ఎడిట్ చేసి ఒక మంచి వీడియోస్, ఒక అవగాహన వీడియోస్ని కూడా రూపొందించడం జరిగింది. సో ఇలా కరోనా ఏమని అర్థమైందంటే, కరోనా కెనాట్ కంట్రోల్ క్రియేటివిటీ అనే విషయాన్ని సృజనాత్మక రంగానికి సంబంధించిన ప్రతి కళాకారుడు, ప్రతి సాహిత్యవేత్త, ప్రతి కళారూపానికి సంబంధించిన వ్యక్తి నిరూపించి చూపించాడు. సో అందుకని ఇదంతా కూడా ఒక గొప్ప విషయాలు. ఇవన్నీ మానవుడు ఏ విధంగా తనకి తాను మలుచుకుంటాడు, తనకు తాను అడాప్ట్ అవుతాడు, కొత్త ఛాలెంజెస్ని, కొత్త క్రైసిస్ని, కొత్త కాన్ఫ్లిక్ట్స్ని ఎదుర్కోవడంలో, కాంట్రడిక్షన్స్ని ఎదుర్కోవడంలో ఎంత వ్యూహాత్మకంగా వెళ్తాడు, ఎంత మార్చుకొని తనని తాను మార్చుకొని వెళ్తాడని చెప్పడానికి ఈ కరోనా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా, ఈ లాక్డౌన్ సన్నివేశాలు అన్నీ కూడా ఒక మంచి ఉదాహరణగా భావిస్తూ, కళలు గెలుస్తాయి, సాహిత్యం గెలుస్తుంది, సృజనాత్మకత ఎప్పుడు వెల్లువిరుస్తుంది, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి కలుగుకున్న చంద్రశేఖరరావు లాంటి మహనీయుడు స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి మట్టిలో కూడా కళలు విరాజిల్లుతాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, సాంస్కృతిక రంగం, సాహిత్య రంగం, కళారంగం, అలాగే ఈవెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన రంగం కూడా అతి త్వరలోనే మళ్ళీ పునరుజ్జీవాన్ని, పునరుత్థానాన్ని, అలాగే పునర్వైభవాన్ని సంతరించుకుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ ధన్యవాదాలు, అందరికీ నమస్కారం.